1774 బెంగాల్ చివరి భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ సతీ సహగమనాన్ని రద్దు చేసిన బెంటింక్ పుట్టింది ఈ రోజే. సైనికుడిగా జీవితాన్ని ప్రారంభించిన బెంటింక్ గవర్నర్ జనరల్ స్థాయికి ఎదిగారు. ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. కాలన్ వ్యాలీ స్థాపించిన మొబైల్ కోర్టుల్ని రద్దు చేశాడు. అలహాబాద్ లో రెవెన్యూ బోర్డుతో సహా కలకత్తాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాడు. దూపిడి దొంగలు థగ్గుల్ని అణచివేశాడు బెంటింక్. 1883 గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయోద్యమ నాయకుడు. గాడిచెర్ల పుట్టింది ఈరోజే. కడప జిల్లా సింహాద్రిపురంలో పుట్టారాయన. పేద కుటుంబం. వందేమాతర ఉద్యమం ప్రభావంతో స్వరాజ్య పత్రికను స్థాపించి తన సంపాదకీయాలతో బ్రిటిష్ పాలనపై నిప్పులు చెరిగారు. గాడిచెర్ల రాసిన విపరీత బుద్ధి అనే సంపాదకీయం ఆయన్ను జైలు పాలు చేసింది. అలా రాష్ట్రంలో తొలి రాజకీయ ఖైదీగా ఆయన చరిత్రకెక్కారు. అప్పటి వరకు దత్తమండలంగా ఉన్న రాయలసీమకు ఆ పేరు పెట్టింది గాడిచెర్లే. సంపాదకుడు భావకవిత్వం లాంటి పదాలను రూపొందించారు. ఆంధ్రపత్రికకు ఆయనే తొలి సంపాదకుడు. గాంధీజీనే విమర్శించి ఆయనతోనే బ్రేవ్ సర్వోత్తమని పిలిపించుకున్నారు. 1930 తర్వాత రాజకీయాలు తగ్గించి పూర్తిగా గ్రంథాలయ ఉద్యమంపై దృష్టి పెట్టిన ఆయన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో లైబ్రరీల ఏర్పాటుకు కృషి చేశారు. విద్యావేత్తగా, సంస్కరణవాదిగా, ఉపాధ్యాయుడిగా, సంపాదకుడిగా స్వాతంత్ర్యోద్యమంలో అసమాన సేవలందించిన హరిసర్వోత్తమరావు 1960 ఫిబ్రవరి 29 చనిపోయారు. 1960 ఒపెక్, ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్, ప్రపంచానికి పెట్రోల్ సప్లై చేసే దేశాలు ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఒపెక్ ఏర్పాటైంది ఈరోజే. ప్రస్తుతం 14 దేశాలకు ఇందులో సభ్యత్వం ఉంది. పెట్రోలియం రేట్లు పెంచడం తగ్గించడం ఈ సంస్థ నిర్ణయిస్తుంది. ఒపెక్ హెడ్ క్వార్టర్ ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంది. పెట్రోల్ రేట్ల నియంత్రణతో పాటు ఆయిల్ కంట్రీల ప్రయోజనాలు కాపాడే ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటైంది. 1923 రామ్ జెట్మలాని న్యాయవాద వృత్తిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జెట్మలాని పుట్టింది ఈరోజే. కేంద్ర మంత్రిగా, బార్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేశారు. 17 వయసులోనే బాంబే యూనివర్సిటీలో LSB చేశారు. 7 పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగారు. ఎన్నో ప్రముఖ కేసులను వాదించారు రామ్ జెట్మలాని. రాజీవ్ గాంధీ హత్య కేసు, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్, నానావతి కేసు, హవాలా స్కామ్, లాలూ ప్రసాద్, సహారా, జెసికా లాల్ కేసుల్లో వాదించారు. అనారోగ్యంతో 2019 సెప్టెంబర్ 8 కన్ను మూశారు రామ్ జెట్మలాని. 1949 హిందీ భాషా దినోత్సవం. ఇదే రోజును హిందీ భాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఇదే రోజున హిందీని అధికార భాషగా ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ ఒకటి.